చెప్పు. వాడు బతికే ఉన్నాడు. ఎవడు? ఆ చరణ్ గారు బతికే ఉన్నాడు. ఎంత బతుకుంటాడు స్వామి? వాడు ఇక్కడే వైజాగ్ లో ఉన్నాడు. ధర్మానికి చెప్పినావా? లేదు. మరి చెప్పి సావరా, చెప్పు. ఆ చరణ్ గారు బతికే ఉన్నాడన్నా. వాడెలా బతికుంటాడ్రా? అదే అర్థం కావట్లేదన్నా. వాడి ఆనవాళ్ళు కూడా మిగలకూడదు. ఏసేయండిరా వాణ్ణి. సరే అన్నా. ఎక్కడున్నారా? ఎవట్రా నువ్వు? ఆగో ఆగో ఆగో. ఎవట్రా నువ్వు? ఎందుకు చెప్పాలని చూస్తావు? చెప్పు. రే రే. ఇంకా ఎవడో బతికే ఉన్నాడో, ఎవడో ఉంటాడో. వీడొచ్చింది నా కోసం కాదు. ఈ మోహం కోసం ఎవడు వీడో? ఎవడు? ఎవట్రా నువ్వు? ఇది నీ లైఫ్ కాదు, నేను నీకు ఇచ్చిన లైఫ్. హలో, డాక్టర్ శైలజ. ఎవరు? నేను.
ఎక్కడున్నావు? నేను ఫోన్ చేయగానే ఎలా ఉన్నావని అడుక్కుంటా ఎక్కడున్నావని నా కోసం ఇంత దూరం వచ్చారంటే ఏం జరిగింది? నన్ను చంపాలని నా వెంట పడుతుంది ఎవరో? ఈ మొహం ఎవరిది? నాకే ఎందుకు ఇచ్చారు? ఇది ఎవరికి పడితే వాడికి ఇచ్చే మొహం కాదు. ఎవడు వాడో? ఎవడో? నా కొడుకు. వాడు నా కొడుకు చరణ్. వాడు అందరిలో ఒకడు, అవసరమైతే అందరి కోసం ఒకడు. దొరికిందా రైడు? నిన్నెవడినో తీసుకొచ్చి మా వాడిని కొట్టించావంట, రమ్మని చెప్పరా? నిన్నొచ్చింది ఇలేనారా? అవును. పాపం తెలియకొచ్చుంటారా. అన్న వాళ్ళని కొడుతున్నానా? ఏమ్రా షానే, ఏమనుకుంటున్నావురా? ఏం లేదన్నా, నిన్న మా వాడిని కొట్టి ఏదో వార్నింగ్ ఇచ్చారంట, ఏంటన్నా అది? ఏం బ్రో, రీస్టార్ చూసి రాని ప్రతివానికి మళ్ళీ వార్నింగ్ ఇవ్వాలనా? నిన్న లేవారాను? నిన్న నేను ఉండుంటే ఇవాళ నువ్వు వచ్చేవాడు కాదన్నా. అవును, ఆ వార్నింగ్ ఏంటి? అబ్బా గంతుందా రా నీకు? రాయ్, ఈడు నా తమ్ముడు, ఈ కాలేజీలో ఈడు చెప్పినట్టే జరగాలి. కాదని నోరు లేచినా చెయ్యి పడినా బొక్కలిరుగుతాయి. అబ్బో, సేమ్ టు సేమ్ గదే వార్నింగ్. ఈ వార్నింగ్ గుర్తు పెట్టుకో. ఎందుకు గుర్తుకుండేది? పొదుగల్లేస్తే మా గదే పనిగా. మళ్ళీ అడుగుతా. గట్లనే ఇట్రారా పో. ఆడు మళ్ళీ కొడతాడన్నా? అప్పుడైతే మేము లేం, ఇప్పుడున్నాం కదా, పో. చోటే గుంజు ఒక కాన్బరి జరిగి నేను చూసుకుంటా. అన్న, ఆ వార్నింగ్ ఏంటి? ఆడు మా తమ్ముడు గాన్ మీద షేవర్. అన్న, షేవర్డది కదని. అరే, ఇందాకేదో వార్నింగ్ అన్నావు కదా. అంటే అన్న, గాడు గీన్ తమ్ముడు ఆన్ మీద షేవ్ పడ్డదనుకో, గీడే చూసుకుంటాడు. చుప్, మరి పోదాంన్నాడు, గీడుంటే మన ఇవ్వగలుగుతాయి. వచ్చావు, మా వాడిని కొట్టావు, సరే వార్నింగ్ ఇచ్చి భయపెట్టావంట, భయపెడితే నాకు నచ్చదు. గట్లయితే సారీ, వెళ్ళొస్తాను. కుదరదు. అంటే ఏంది, ఇప్పుడు అన్నను కూడా కొడతావా? అన్న, ఐమ్ సో సారీ, ఆ వార్నింగ్ ఏదో ఇచ్చారు మర్చిపోయాను. ఏంటన్నా అది? నువ్వుకో అన్న, కడతమ్ముళ్ళేడు గీడ అన్న లేడున్నాడు, ఇట్లా వార్నింగ్ వేయడానికి వస్తాడన్నా. అన్న, నువ్వు గిట నన్ను వదిలేసినావు అనుకో, ఈ ఐటమ్ గాలని తవ్వకాలకు నేనే తోలుకపోవాలన్నా. పో, మళ్ళీ కలుద్దాం. మళ్ళీ కలుచుడు ఎందుకన్నా? వదే వద్దు, నువ్వు మంచోను అన్న, బాగుండాలి. ఏయ్ నడుబే నడు.
రే, ఇది మన కాలేజ్. తిట్టినా కొట్టినా మన మధ్యనే ఉండాలి. ఎవడో బయటోడు వచ్చి భయపడ్డావేంట్రా? ఫ్రీడమ్ అనేది కాలేజ్లోనే చూస్తాం. ఇప్పుడు ఇక్కడ భయపడితే లైఫ్ అంతా భయపడుతూనే ఉంటాం. అవసరమా? సారీ. డాక్టర్!